మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గణేష్ మండలి నిర్వాహకులతో స్థానిక పద్మశాలి భవన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ యడ్ల మహేష్ మాట్లాడుతూ గణేష్ మండలి నిర్వాహకులు ప్రతి ఒక్కరూ వారి వారి మండల సభ్యులతో చక్కగా నిర్వహించుకోవాలని, ఎలాంటి రూమర్స్ నమ్మవద్దని, ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి తెలియజేయాలని అన్నారు. ఈ పండుగను అందరం శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. ప్రతిమడి ఏర్పాటు చేసే ముందు అన్ని రకాల చర్యలు, నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగునవి క్షుణ్ణంగా చర్చించారు. ఎలక్ట్రీషియన్ ఫిట్టింగ్ల కోసం మంచి నాణ్యమైన వైర్ ఉపయోగించాలన్నారు. గణేష్ మండపాల వద్ద ఎటువంటి రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయరాదని తెలిపారు. మండపం వద్ద మద్యపానీయాలు సేవించడం, జూదం వంటి చట్ట విరుద్ధమైన సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేయరాదని పేర్కొన్నారు. దాని వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం లేదా వచ్చి ఏదైనా అక్కడ ఏదైనా తెలియబడే ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రతిదానికి దాని తర్వాత మనకు వేరే రకంగా అది కమ్యూనిటీ దారిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని అటువంటి ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలో గణేష్ మన ఏసీపీ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు బెల్లంపల్లి రూరల్ సిఐ గారికి, బాబురావు గారికి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ సమావేశానికి